अस्मान् स्वस्ति भरत दुर्गाणि विश्वा एस पटाचेर निजकवर्ग बीरमगूड में रुद्रसैट चंडी यागम मुगिंदु बीजेपी सीनियर नायक एड्ल रमेश आध्र्यन यागम वैभव मुगे मुझे मन तो माटे यागा नड़प्चन अर्चक सारी सो वेद पंडित एन पागो यागम वैभव मुगे एन जनाल हाजर यागम या मुख्य उद्देश्य श्रीमात्र नमः श्री रुद्रसहित शतचंडी यागम अनगा चंडी सप्तशती पारायण వంద సార్లు చేసి దాని ద్వారా దానిలో దశాంశము అని చెప్పబడేటువంటి పదవంతుగా చెండి హవనము అనబడేటువంటి చెండి హోమ కార్యక్రమాన్ని చేసి లోక కళ్యాణం కోసం విశ్వశాంతి కోసము ఈ యజ్ఞం జరపడం జరిగింది ఈ యజ్ఞానికి కర్తలుగా ఎడ్ల రమేష్ గారు వారి ధర్మపత్ని వారి కుటుంబ సభ్యులు అందరూ సహకరించి వారి యొక్క సౌజన్యంతో ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా జరపబడింది ఈ యజ్ఞం యొక్క ముఖ్య లక్షణము ఈ యొక్క యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశము లోకములో ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రాణికోటి సమస్తమైనటువంటి జీవరాశులు కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో భోగభాగ్యములతో జీవనం చేయాలి అలా చేయాలి అనేటువంటి ఆకాంక్షతో లోక కళ్యాణకారకమైనటువంటి ఈ గొప్పదైనటువంటి అరుదైనటువంటి విశేషమైనటువంటి ఈ శతచండి రుద్రయాగాన్ని ఈ రోజుతో పరిసమాప్తం చేశాం జగద్గురువులు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానాధీశులైనటువంటి అభినవోద్దండ విద్యాశంకర విజయశంకర స్వామి వారు ఈ రోజు వచ్చి వారి యొక్క ఆశీస్సులను వారి మంగళాశాసనాలను కూడా ఈ యజ్ఞ వైభవాన్ని గురించి యజ్ఞం యొక్క విశిష్టతను గురించి కూడా మనందరికీ అందించి వారి యొక్క ఆశీస్సులు కూడా మన గ్రామానికి మన నియోజకవర్గానికి మన రాష్ట్రానికి అందరికీ అందించి వెళ్ళి ఉన్నారు వారికి కూడా అనేకానేక ధన్యవాదములు తెలియజేస్తూ ఈ యజ్ఞం యొక్క ఫలితము ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటి ఈ ఏరియాలో ఉండేటువంటి అందరూ మానవులు కూడా ఈ యజ్ఞం యొక్క ఫలితాన్ని పొంది సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతో భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో అందరూ కూడా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలి అని కోరుకుంటూ యజ్ఞాన్ని పరిసమాప్తం చేశాం శ్రీమాత్రే నమః జగదంబికా పరాభట్టారికాదేవియే నమః చండీ పరాదేవితే నమః మన తో పాటు ఎడ్ల రమేష్ ఉన్నారు చాలా మంది మాతో కూడా కొన్ని సంవత్సరాలుగా అంటూ ఉంటారు వందల వేల కోట్ల ఉన్న వాళ్ళు కూడా ఒక చెండి యాగం నిర్వహించాలంటే ముందుకి రాని పరిస్థితి వాళ్ళకి అవకాశం దొరకన పరిస్థితి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ మీకు సహకరించారు ఏం చెప్తారు దైవ కార్యం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈ రోజు అంటే చానా రూల్స్ అంది అనుకుంటా ఉన్నా ఇన్ని రోజులకు నెరవేరినందుకు ఆ అమ్మవారి అనుగ్రహంతో ఇంత బాగా జరిగినందుకు చాలా ధన్యునిగా భావిస్తున్నా అదే విధంగా వేద పండితులు వారు నిర్ణయించిన కాలానికి వారు పెట్టిన ముహూర్తానికి మరి 27 నుంచి ఈ రోజు వరకు 4 రోజులు మరి చాలా ప్రకృతి సహకరించి ఇక్కడ బీరంగూడ గుట్టకు చుట్టుపక్కల వర్షం పడతా ఉన్నా మరి ఇక్కడ ప్రకృతి చాలా సహకరించిందంటే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఏ విధంగా ఉన్నాయో దీని బట్టి అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంతకుముందు వేద పండితులు చెప్పిరు ఎక్కడైతే యజ్ఞ యాగాదులు జరుగుతాయో అక్కడ ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని చెప్పేసి మనకు వేదాలు చెప్తా ఉన్నాయి శాస్త్రాలు చెప్తా ఉన్నాయి దానికి అనుగుణంగానే ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని వేడుకొని ఈ యొక్క యాగాన్ని నిర్వహించడం జరిగింది మొదటి రోజు గవర్నర్ దత్తాత్రేయ గారు వచ్చారు ఆ రోజు కూడా పెద్ద ఎత్తున పోలీసులు మీకు ఒక సూచన చేశారు ఈ పందిరికి సంబంధించి పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి చుట్టుపక్కల మొత్తం వర్షాలు పడినాయి కానీ ఈ ప్రాంతంలో పెద్దగా వర్షం కురవలేదు మీ అదృష్టమే అనుకుంటారా అది అమ్మవారి అనుగ్రహం ఇంతకుముందే చెప్పింది కదా చుట్టుపక్కల వర్షం పడుతున్నాయి ఇక్కడ పడలేదు ఇప్పటికి కూడా చుట్టుపక్కల వర్షం పడుతూనే ఉంది కానీ ఇక్కడ వాతావరణం సహకరించింది అమ్మవారి కరుణా కటాక్షాలు
దత్తాత్రేయ గారు వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా విస్తారంగా ఉంది కాబట్టి వర్షాలకు గానిండి ఇంకేమన్నా కొంచెం సేఫ్టీగా చూసుకోమని చెప్పేసి వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది దాని దగ్గటే అందరూ అంటే ప్రజలందరి అభిష్టం మేరకే జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఎక్కడ అవాంఛనీయ అవాంఛనీయ సంఘటనలు ఇట్లాంటివి కూడా జరగలేదు అందరి సహాయ సహకారాలు ఉన్నాయి కంప్లీట్గా అందుకే చాలా చక్కని కార్యక్రమంలో వేల సంఖ్యలో పాల్గొని మరి ఇక్కడ భోజన తాంబూలాలు స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడం జరిగింది వీళ్ళందరూ పెద్ద ఎత్తున ప్రజానీకం విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్వెంచయం చేసినందుకు చాలా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నా మేము కూడా చాలా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు భోజనాల సమయంలో పెద్ద గందరగోళం ఏర్పడుతూ ఉంటుంది కానీ ఈ రోజు కరెక్ట్ గా 12:30కి మీ ఈ ఆలయ ప్రాంగణంలో భోజనాలు మొదలయ్యాయి 2 గంటల్లో ముగిసింది ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ టీం చాలా చక్కగా పని చేశారు మీరు పూజా కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ మీ ఇద్దరు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ చూసుకున్నారు ఏం చెప్తారు వాళ్ళ సపోర్ట్ మీకు నిజంగా తోడైంది అనుకోవచ్చు అంటే తప్పకుండా ముందే ఇవన్నీ వచ్చే ప్రజానీకానికి ఇబ్బంది పడద్దు ఎవరు వచ్చినా ప్రతి భక్తుడు ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా భోజనం చేసేసి ప్రశాంతంగా అమ్మవారిని వేడుకొని వెళ్ళాలని చెప్పేసి మా యొక్క ప్లాన్ అందుకే ఎంత జనాభా వచ్చినా ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది పడలే ప్రశాంతంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రశాంతంగా భోజనం చేసి వెళ్ళారు ఇక్కడున్న ప్లేస్ చాలా విస్తారంగా టెంట్లు కానీ విస్తారంగా సౌకర్యాలు కల్పించడం జరిగింది అంటే ఎక్కువ ఇబ్బంది పడితే మరి వాళ్ళు మనస్ఫూర్తిగా మొక్కుకోవడానికి కూడా మరి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా వచ్చి భోజనం చేసుకొని పోయే విధంగా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది చివరిగా ఎన్నికల హీట్ ఉన్న ఈ సందర్భంలో పార్టీలకు అతీతంగా నాయకులంతా ఎడ్ల రమేష్ కార్యక్రమానికి హాజరయ్యారు మాకు కూడా చూడటానికి చాలా సంతోషంగా అనిపించింది ఇంత పరిచయాలు ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఎడ్ల రమేష్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఏం చెప్తారు అంటే ఇది పార్టీ పరంగా కాదు అమ్మవారి అనుగ్రహం అంటే మనం చేసేది కూడా ప్రతి ఒక్కరూ ఈడికొచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని చుట్టుపక్కల కూడా ప్రజలందరూ అంటే పార్టీ పరంగానే కాదు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఆ ప్రజలలో వివిధ పార్టీల నాయకులు కూడా ఉంటారు వివిధ పార్టీల అభిమానులు కూడా ఉంటారు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ప్రజలందరూ కూడా అంటే దాంట్లో నాయకులు వస్తారు కార్యకర్తలు వస్తారు అందరూ వస్తారు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఫైనల్గా ఆయనది చాలా బిజీ షెడ్యూల్ అనుకోవచ్చు మురళీధర్ రావు గారు మీరు చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చి మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకుని ఆయన ప్రశంసించడం ఎట్లా అనిపిస్తుంది చివరిగా అంటే ఇది ఈ దైవభక్తి అనేది ఈ యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ మేము ఏం చేస్తున్నామో ఆయన వివరించి చెప్పడం జరిగింది ఇక్కడ ఏ కార్యక్రమం ఏం కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నామని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించి చాలా ఈరోజు మన్ కీ బాత్ ప్రోగ్రాం కానివ్వండి ఇంకా చాలా అనేక రకమైన ప్రోగ్రాంలు ఉన్నాయి మురళీధర్ రావు గారికి అయినా ఈ కార్యక్రమానికి ఆకర్షితులై మరి అవన్నీ విషయాలు పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలు అన్నీ చూసి చాలా మీతోనే మాట్లాడారు కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది ఫైనల్గా మీకు సహకరించిన మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ సిబ్బంది కానివ్వండి ఇక్కడ జనాలకి ఫైనల్గా ఎడ్ల రమేష్ ఏం చెప్పదలుచుకున్నారు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మున్సిపల్ సిబ్బందికి కానివ్వండి కమిషనర్ గారికి కానివ్వండి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇంకా వివిధ రకాల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంకా అనేక రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ల వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినందుకు వారికి కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఇది ఓవరాల్గా రాబోయే రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఎడ్ల రమేష్ చెప్తున్నారు తనకు సహకరించిన స్థానిక ప్రజలతో పాటు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 బీరంగూడ నుంచి